ఆయన ఓటును ఆయనే తొలగించుకోమని చెప్పి రాజకీయాలకి ఇవాళ చంద్రబాబు అధికారాన్ని హస్తనదే వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆయన నిద్ర లేవడం ఆలస్యం అయిపోయి చూస్తే ముందేమో గుండెపోటుతో మరణించారు అన్నట్లుగా వార్తలు వచ్చాయి తర్వాత రక్తపు మడుగులో ఉన్నట్లు వార్తలు పోస్ట్ మార్టం చేసేటప్పటికి అది హత్యగా మారింది ఇవన్నీ జరిగే క్రమంలోనే రాష్ట్ర మంత్రులు ప్రకటనలు ఇస్తారు సాక్షాత్తు కడప జిల్లా మంత్రి గారు మాట్లాడేటప్పుడు వారి మీడియాతో మాట్లాడిన చూస్తే ఆయన అంటారు రాష్ట్రంలో ఏది జరిగినా మొదట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదట ముద్ద అంటారు రెండోది లోకేష్ బాబు ముద్ద అంటారు మూడోది ఆ జిల్లాకు సంబంధించి వచ్చినప్పుడు ఆదినారాయణ రెడ్డిని ముద్దాయం చేస్తారు అన్నారు ఆదినారాయణ రెడ్డి గారి దృష్టిలో అసలు ముద్దాయిలు ఎవరో తేల్చాల్సిన విధానాలను పక్కన పెట్టి ఆయనే చెప్పుకొస్తాడు ఆయన మొదటి ముద్దాయి చేస్తారేమోనని మొదటి ముద్దాయిని చంద్రబాబు నాయుడిని ఆయనే చేశారు రెండవ ముద్దాయిని లోకేష్ బాబుని ఆయనే చేశాడు మూడవ ముద్దాయిగా ఆయన ఉన్నాడు అంటే ఏదైనా ఒక ప్రమాదం జరిగితే లేకుంటే ఈ కుట్ర కోణాల్లో తన వంతు ఏదైనా వస్తే నాకన్నా ముందు చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు ఉన్నాడు అనేది చెప్పకనే చెప్పాడు ఆదినారాయణ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఏంటి అసలు ఈ వ్యవస్థలు ఏమవుతున్నాయి ఎక్కడికి దారితీస్తుంది ప్రజాస్వామ్య వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రమాదమో ఒక హత్యో జరిగితే కుట్ర జరిగితే పని చేయాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోతూ రాజకీయ వ్యవస్థలు ముందుకొచ్చి దాన్ని నీరుగార్చే విధంగా ప్రకటనలు ఇస్తూ ఉంటే అత్యంత హేయమైన చర్య ఇది అని చెప్పి చెప్పక తప్పదు కక్షపూరిత విధానంలో రాజకీయంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎదుర్కోలేక ఓటమికి భయపడి అధికారాన్ని కోల్పోతున్నామేమనేటువంటి ఆందోళనలో ఫ్రస్ట్రేషన్లో ఇవాళ అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని అంతమొందించేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మనకు సాక్షాత్తు చూస్తూనే ఉన్నాం మన కళ్ళ ముందు వరుసగా ఒకే కుటుంబంలో తండ్రి ఇద్దరు కొడుకులు మనవడి మీద హత్యా ప్రయత్నం ఎయిర్పోర్ట్లో జరగడం ఇవన్నీ చూస్తే రాజకీయంగా ఎదుర్కోలేక ఒక రాజకీయ కుటుంబాన్ని అంతమొందించాలని చేసేటువంటి కుట్రగా కనబడుతూ ఉంది మరి ఈ సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయగలదా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి హోంమంత్రి మంత్రివర్గ సభ్యులు ఇవాళ వాళ్ళకి లేని అధికారాన్ని చేతుల్లోకి తీసుకుని దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక విషయం గమనించాలి ఇక్కడ మీడియా కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఎన్నికల కోడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఆయన మంత్రివర్గ సహచరులు కానీ ఒక విధంగా కోడ్ అమల్లో ఉన్నప్పుడు కేవలం వాళ్ళు ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులే రోజువారీ కార్యక్రమాల్లో శాంతి భద్రతలను పరిరక్షించడంలో రోజువారీ ప్రభుత్వ కార్యక్రమాల్లో
భాగస్వాములయ్యేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి లేదు. కోడ అమల్లో ఉంది, ఇవాళ ఎన్నికల కోడని అమల్లో పెట్టింది ఎలక్షన్ కమిషన్. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న కానిస్టేబుల్ దగ్గర నుంచి, అతి చిన్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ వరకు, డీజీపీ హోమ్ సెక్రటరీ వరకు అన్ని వ్యవస్థలు పనిచేయాల్సింది ఎన్నికల కమిషన్ పరిధిలో తప్ప వీళ్ళ కింద కాదు అని చెప్పి చెప్పాల్సిన, ఒక్కసారి చంద్రబాబు నాయుడికి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఏ విధంగా ప్రభావితం చేస్తున్నారు ఇవాళ? ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎంత అధికార దుర్వినియోగం, ఎక్కడ పట్టినా మీ పోస్టర్స్, ప్రభుత్వ పథకాల పేర్లతో మీ ఫోటోలతో బ్యానర్లు, ఫ్లెక్సీలు, బస్సులపైన మీ పోస్టర్లతో ఇవాళకి మీరు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. అలాగే ప్రతి సంఘటనని ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సభ్యులే మీడియా ప్రతినిధులతో నేరుగా మాట్లాడు. అసలు ఈ రాష్ట్రంలో ఇన్వెస్టింగ్ ఏజెన్సీలను పని చేయనిస్తున్నారా మీరు? కనీసం ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అయినా మీరు సబ్ ఇన్స్పెక్టర్ స్థాయిలో, ఇన్స్పెక్టర్ స్థాయిలో జరిగే ఈ ఇన్వెస్టిగేషన్ని మీరు ప్రభావితం చేసే ప్రయత్నం ముందే చేస్తుంటే ఇక చిన్న ఉద్యోగస్తులు వాళ్ళ పని వాళ్ళు చేయడానికి అవకాశం ఉందా ఈ రాష్ట్రంలో? కాబట్టే ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ అధికార యంత్రాంగానికి దిక్సూచి ఇవాళ ఎన్నికల కమిషన్, అలాగే ఈ రాష్ట్ర గవర్నర్ గారు, వారిద్దరూ ఇవాళ చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇవాళ వెంటనే దీనిలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలి, ఇటువంటి కుట్ర కోణాలను వెలుగులోకి తేవాలి. ఇన్వెస్టింగ్ ఏజెన్సీలను ప్రభావితం చేసేటువంటి ఈ యొక్క అధికార దుర్వినియోగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయకపోతే సామాన్యులకి ఇవాళ రక్షణ లేదు, రాజకీయ పార్టీలకి మనుగడ లేకుండా చేయాలి, ఉనికే లేకుండా చేయాలని ఇవాళ అత్యంత దుర్మార్గంగా తెలుగుదేశం పార్టీ, పార్టీ అధినాయకులు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేకుండా ఎన్నికల కమిషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రత్యేక వ్యవస్థలు ముందుకు రావాలి, ఎన్నికల కమిషన్ కూడా ఆదేశించాలి. ముఖ్యంగా ఒకప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన సోదరుడు, స్వతహాగా ఆయనే మంత్రిగా, పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, అలాగే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన చిన్నాన్న, వాళ్ళ కుటుంబాన్ని నిర్వీర్యం చేయడానికి ఈ కుట్రని ఛేదించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి సంపూర్ణమైనటువంటి రక్షణ కల్పించి ఎన్నికల కమిషన్ విధులని, ఆ విధుల్లో భాగస్వామ్యం తీసుకుని శాంతి భద్రతలను కూడా ఈ రాష్ట్రంలో కాపాడాలి. ఇవాళ ఈ ప్రభుత్వం